ఉద్యోగ సంఘాలతో సీఎం సుదీర్ఘ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రటరీ మమత, కార్యదర్శులు ఏనుగుల రాజేందర్, రాయకంటి ప్రతాప్తో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, జేఏసీ మాజీ చైర్మన్ కారం రవీందర్ రెడ్డి తదితరులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిట్మెంట్పై చర్చించిన సీఎం కేసీఆర్ దాదాపు 30% వరకు ఫిట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మండలి ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల నుంచి పీఆర్సీపైనే వ్యతిరేకత వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రులు ఉద్యోగ వర్గాల మద్దతు కూడబెడుతున్న పీఆర్సీపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మంత్రులు కూడా సీఎం కేసీఆర్కు నివేదించినట్లు తెలుస్తుంది. దీంతో అత్యవసరంగా సీఎం కేసీఆర్ ఉద్యోగులతో చర్చించేందుకు నిర్ణయం తీసుకుని మధ్యాహ్నం ఉద్యోగ నేతలను ఆహ్వానించారు. సుమారు 3 గంటల పాటు చర్చించారు. అనంతరం పీఆర్సీపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.